సినిమా మీ దాకా వచ్చే ప్రాజెక్ట్ ఫైనల్గా అనుకొని పోయిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? ఉంది. ఒక్కసారి రామోజీరావు గారి సినిమా అలా మిస్ అయింది. కారణం పర్టికులర్గా నాకు తెలియదు. నేను ఇది కారణం అని చెప్పేటువంటి రీజన్స్ కూడా నాకేం కనిపించలేదు. అది మొత్తం ప్రాజెక్టు నాకే వచ్చిందని మా కెమెరామెన్ నవకాంత్ కూడా చెప్పాడు. బట్ ఫైనల్లీ నేను చేయలే. మరి ఎందువల్ల తెలియదు. కానీ ఇంకోటి సార్, ఇక్కడ ఇండస్ట్రీలో కన్ఫామ్గా ఇన్ని సంవత్సరాల కెరీర్లో క్లాషెస్ ఉంటాయి డైరెక్టర్ డైరెక్టర్ మధ్య, లేకపోతే హీరోకి డైరెక్టర్ మధ్య. నాకు డైరెక్టర్స్కి ఎవరికి క్లాషెస్ లేవండి. ఆర్టిస్ట్ పరంగా వచ్చాయా క్లాషెస్? ఆర్టిస్ట్ పరంగా అంటే నన్ను కేర్ చేయకపోతే ఆటోమేటిక్గా నేను. అలా ఎవరు, అలా ఏ సందర్భంలో ఏ సినిమాకి జరిగింది? పాయింట్ బ్లాంక్గా నేను మాట్లాడటం జరిగింది. సినిమా అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, అతన్ని శ్రీనివాస్ రెడ్డిని కెమెరామెన్ చేసిందే విజయబాబు నాయుడు గారు. మాకు సొంత అవుట్డోర్ యూనిట్ ఉంది విజయబాబు నాయుడు గారు, ఆ అవుట్డోర్ యూనిట్కి ఇన్ఛార్జ్ చేస్తున్నాం. అలాంటి వాడు కొంచెం సక్సెస్ఫుల్ కెమెరామెన్ అవగానే జనార్దన్ అన్నాడు, పిచ్చగొడ్డు కొడతాం మామూలుగా మాట్లాడకు, నువ్వు నన్ను గారు జనార్దన్ గారు అని పిలిచావు ఫస్ట్, అదే మెయింటైన్ చేయి, లైఫ్లో హంబుల్నెస్ ఉండాలి మనిషికి. మనం ఇవాళ పెరిగాం కదా, నాకంటే గొప్పడు అయ్యానని మాత్రం అనుకో మాకు, నువ్వు ఇంకో 100 ఏళ్ళైనా కూడా నా అంత గొప్పడు కాదు. అట్లా నేను ఆన్సర్ ఇచ్చా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీను వైట్లో ఉన్నాడు అనుకోండి, నేను ఇంట్రడ్యూస్ చేశా ఆగిపోయిన సినిమా టేకప్ చేసి దాన్ని అందంగా తీర్చిదిద్దడంలో నా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. రామోజీరావు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి నా కాంట్రిబ్యూషన్ ఉంది ప్రొడ్యూసర్గా. ఇన్ని పెట్టుకొని అతను నన్ను గుర్తుంచుకోడు. ఇప్పుడు నేను ఇలా ఇవాళ ఉన్నానంటే రామోజీరావు గారే కారణం ఉన్నట్టుగా మాట్లాడతాడు. రామోజీరావు గారు తీశారు నీకు సినిమా, రామోజీరావు గారు నేను చూపించిన సినిమా చూసి కొనుక్కున్నారు అంతే కదా. ఆడికి ఇచ్చాను లెఫ్టినెంట్, వాడికి ఇప్పుడు 10 కోట్లు డైరెక్టర్ అయినా కూడా అండి డోంట్ కేర్, నా ఎకరం 12 కోట్లు ఉంది మెడ్రాస్లో, ఇప్పుడు 10 కోట్లు డైరెక్టర్ అయితే ఎన్ని సినిమాలు చేస్తాడు? ఓకే. మొన్న 3 రోజుల క్రితం మా గురువు గారి ఆఫీసులో పనిచేసే ప్రొడక్షన్ మేనేజర్కి ఇచ్చా గెస్ట్ వేషం అండి, మిమ్మల్ని అడగమన్నారు రాఘవేంద్రరావు అంటే, రాఘవేంద్రరావు మీద గౌరవంతో నేను జడ్జి క్యారెక్టర్ చేస్తాను, వన్ డే క్యారెక్టర్ నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. అదేలే, ఆడు కనీసం రేపు షూటింగ్ లేదండి క్యాన్సిల్ అయిందండి, లేకపోతే ఈ క్యారెక్టర్ వేరే పెట్టుకున్నామండి, ఏదో జరిగిందండి నేను చెప్పాలా? అవును, అసలు ఇన్ఫర్మేషన్ లేదండి. అరే నువ్వు రాఘవేంద్రరావు కాదు, ఎవరి ప్రొడక్షన్ అయినా సరే దిస్ ఈస్ వెరీ రాంగ్ ఓకే అని చెప్పి లెఫ్టినెంట్ హెడ్ ఇచ్చా. ఓకే, అది ఎవరిదైనా సరే, మా గురువు గారిదైనా సరే, అదే తప్పు మీ వాళ్ళది ఉంది జరి, అది మీ దగ్గర తీసుకొచ్చాము అనే టైప్లో నేను మాత్రం పాయింట్ బ్లాంక్ అమ్మా. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు మధ్య క్లాష్ ఏంటి అసలు? ఏం లేదండి, ఇట్లా షూటింగ్ చేస్తున్నాం, అదే వాల్జడ తోలు బెల్ట్ అనే సినిమా, అప్పుడు ఏదో ఒక బిట్టు సీన్ చేస్తున్నాం, ఆయన కరెక్ట్గా డైలాగ్ చెప్పలేదు, నేను కరెక్ట్గా చెప్పా, దూరంగా ఉన్నారు, దూరంగా ఉండి అక్కడి నుంచి జూమ్లో చేస్తున్నారు, ఎవరు తప్పో తెలియట్లా బాబుని గారికి నేను చెప్పేశా, ఆయన డైలాగ్ చెప్పలేదండి అందుకే నేను ఆగిపోయాను. ఓకే, ఏం చేస్తాడండి, అతను తప్పు చేశాడు, తప్పు చేశావు నువ్వు అన్నాను నేను, ఏం చేస్తున్నాను? అదేలేండి, నేను ఆర్గ్యూ చేసినా నేను ఫైట్ చేసినా దాంట్లో జెన్యునిటీ ఉంటుందండి, రీజన్ ఉంటుందండి. ఓకే, అదేలేండి. అదర్వైజ్ నేను ఎవరితో గొడవగలను, ఎవరితో సంబంధం లేదు, నేను మా ఇంట్లో ఉంటాను, నా పనులు నేను చేసుకుంటాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను.